నమస్తే అండి. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి తన తాడేపల్లి ప్యాలెస్కి సొంత ఖర్చులకి, తన ఇంట్లో ఫర్నిచర్కి, తన ఇంట్లో ఏసీలు, తన ఇంట్లో దొడ్లు కడిగించుకోవడం, తన ఇంట్లో ఇల్లు తుడిపించుకునే పనుల దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ పనులు, ఏసీలు ఫిక్స్ చేసుకోవడం, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ ఫిక్స్ చేసుకోవడం, తన తోటలో కోటలో ఉన్న తోటలో మొక్కల్ని షేపింగ్ చేయించుకోవడానికి రకరకాల ఖర్చులకి ప్రజల సొమ్ము అర్ధగోలుగా ఖర్చు పెట్టేసి ప్రజల సొమ్ము మింగేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ మింగేసిన డబ్బంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మింగేసిన డబ్బంతా ఇప్పుడు ఆగిపోయింది కాబట్టి ఆ మిగిలిపోతున్న డబ్బుతో ఇప్పుడు పథకాలన్నీ చాలా ఈజీగా ఇచ్చేయగలుగుతుంది ప్రభుత్వం. ఎన్ని పథకాలైనా సరే అంత దారుణంగా దోచేశాడు. ఇప్పుడు ఒక 5 నెలల తాలూకా వివరాలన్నీ మీ దగ్గర ఉన్నాయని చెప్పారు. ఒక 5 నెలల తాలూకా వివరాలు విత్ జియో నెంబర్స్తో సహా మీ దగ్గర ఉన్నాయని చెప్పారు. కానీ ఆయన దాదాపు 5 సంవత్సరాల్లో 200 జీవోలకు పైగా ఇష్యూ చేసి ఆ డబ్బుని ప్రజాసమ్మని అడ్డగోలుగా కొల్లగొట్టేశాడు. కానీ మీ దగ్గర ఒక 5 నెలల వ్యవధిలో ఉన్న 16 జీవోల తాలూకా వివరాలు ఉన్నాయని చెప్తున్నారు. వాటి గురించి ఏం చెప్తారో నాకు ఒక్కొక్క జీవో గురించి వివరంగా చెప్పండి. అందులో జగన్మోహన్ రెడ్డి దోపిడీ ఏ విధంగా ఉందో కూడా మా ప్రజలకు తెలియచేయండి. ఖచ్చితంగా సార్, ఇది మనం చెప్పుకోవాల్సింది, మాట్లాడాల్సిన విషయం. చెప్పండి సార్. జగన్ జల్సా జీవోలు, జగన్ జల్సా జీవోలు ఇవి. ఓకే. జస్ట్ 2019 జూన్ నుంచి అక్టోబర్ దాకా అంటే ఆ 5 నెలల కాలంలో 16 జీవోలు, ఓకే, జీవోలు ఎలా వాడుకున్నాడు అంటే ఆ జీవోల కింద ప్రజాస్వామ్యని జీవోల కింద ఎలా వాడుకుంటూ ఏమేమి చేసుకున్నాడు తన అనేది నేను చెప్తా. జీవో నెంబర్ 160, ఓకే, లోటస్ పాండ్లో ఉన్న జగన్ ఇంటికి సీసీ కెమెరాల ఖర్చు 12 కోట్ల 50 లక్షలు, ఓకే, 12 కోట్ల 50 లక్షలు. లోటస్ పాండ్లో బాత్రూమ్ కోసం 12 లక్షలు, ఓకే, లోటస్ పాండ్లో బాత్రూమ్కి 12 లక్షలు. సిగ్గు ఉండాలి. కార్పొరేట్ హోటల్స్లో కూడా ఉండవు. జీవో నెంబర్ 279, ఓకే, తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ వ్యూ కట్టర్ కోసం 3.25 కోట్లు. వ్యూ పాయింట్ కోసం, జస్ట్ వ్యూ పాయింట్ కోసం, మొక్కల్ని కట్ చేయడం కోసం, అదే గార్డెనింగ్ కోసం. అసలుకి వ్యూ కట్టర్ కోసం కూడా 3.25 కోట్లు. ఏ ప్యాలెస్ లో ఉండదు ప్రపంచంలో, ఏ ప్యాలెస్ కి ఇంత ఖర్చు పెట్టరు వ్యూ కట్టర్ కోసం. బెంగళూరు మహారాజా ప్యాలెస్ కూడా లేదు. జీవో నెంబర్ 139, తాడేపల్లి ప్యాలెస్ లో 24 గంటలు ఒక ఎలక్ట్రీషియన్ అందుబాటులో ఉండడానికి, ఒక ఎలక్ట్రీషియన్ 24 గంటలు, బాగా గుర్తుపెట్టుకోండి సార్, 24 గంటలు అందుబాటులో ఉండడానికి 8.50 లక్షలు నెల జీతం ఒక రోజుకి. ఓకే, ఒక రోజుకి 24 గంటలు అన్న, 24 గంటలు అందడానికి అంటే ఒక్కొక్క రోజుకి ఇంత గానీ, ఒక నెల మొత్తం గానీ ఇంత ఉంది. మన ఇంట్లో పనికైతే మహా అయితే రోజుకి 500 తీసుకుంటారు, 1000 రూపాయలు తీసుకుంటారు. ఆడికి 8.50 లక్షలు, మరి కరెంటు ఖర్చు ఎంత? ఇక్కడ కరెంటు పవర్ ఖర్చు ఎంత మరి వాడికి అంత ఇస్తే? జీవో నెంబర్ 146, తాడేపల్లి ప్యాలెస్ లో ట్రాన్స్ఫార్మర్ కోసం 97 లక్షలు, ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి 97 లక్షలు అంటే దాదాపు 1 కోటికి 3 లక్షలు తక్కువ. తాడేపల్లి ప్యాలెస్ లో సీసీటీవీ సోలార్ ఫెన్సింగ్ కోసం, అంటే సీసీటీవీ సోలార్ ఫెన్సింగ్ కోసం, ఓన్లీ ఫెన్సింగ్ కోసం 1.25 కోట్లు, ఓన్లీ ఫెన్సింగే. మరి ఆ సోలార్ సీసీటీవీకి ఇంకెంత ఖర్చు? తాడేపల్లి ప్యాలెస్ లో ఏసీ పెట్టడానికి 80 లక్షలు, ఓకే, అంటే ఒక ఏసీ పెట్టడానికి 80 లక్షలు ఏసీకి. ఏసీకి మీకు మహాయిగా ఖరీదైన ఏసీ ఒక 1.5 లక్షలు ఉంటది, 1.5 లక్షలు ఉంటది, ఏసీ పెట్టుకోవచ్చు. ఇదైతే ఇది 40,000 అంతే, అవి పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, 80 లక్షలు ఏసీ పెట్టడానికి జస్ట్. ఓకే, 320 kVA డీజీ సెట్ కోసం 39 లక్షలు. 39 లక్షలు డీజీ సెట్ కోసం, ఓకే, 39 లక్షలు. తాడేపల్లి ప్యాలెస్ లో లైట్లు పెట్టడానికి 11,50,000 లైటింగ్ కోసం, ఓన్లీ లైటింగ్ కోసం 11,50,000. అడ్డగోలు దోపిడి ఇక్కడ కనిపిస్తుంది. ఏపీ సెక్రటరీలో ఉన్న ఇన్వర్టర్ని పీక్కొని వచ్చి తాడేపల్లి ప్యాలెస్ లో బిగించడానికి 11 లక్షలు జస్ట్ అక్కడ ఉండేది. సెక్రటరీ చంద్రబాబు గారు పెట్టిన ఇన్వర్టర్ని తీసుకొచ్చి
ఇంట్లో బిగించడానికే, జస్ట్ తీసుకొచ్చి ఇలా బిగించడానికి 11 లక్షలు. ఎందుకు ఖర్చు, ఎలా ఖర్చు అయింది? అది కూడా సెక్రటేరియట్ లో చంద్రబాబు గారు పెట్టించింది. ఇంట్లో పెట్టుకున్నాడు సెక్రటరీ, ప్రజల సొమ్ముతో పెట్టిన సెక్రటరీ చంద్రబాబు నాయుడు గారు పెట్టింది. వీడు ఇంట్లో బిగించడం, జస్ట్ అక్కడ తీసి పెట్టడానికి 11 లక్షలు. చూడండి ఎంత దారుణాలు. జీవో నెంబర్ 132, జగన్ ఇంటికి వెళ్ళే రోడ్డు వేయడానికి, జగన్ ఇంటికి వెళ్ళే రోడ్డు వేయడానికి జస్ట్ 1 కిలోమీటర్కి 5 కోట్లు. 1 కిలోమీటర్కి 5 కోట్లు. 1 కిలోమీటర్కి 5 కోట్లు. ఎవడబ్బ సొమ్ము అండి ఇదంతా? ఎవరబ్బ సొమ్ము అసలుకి? రోడ్డు జస్ట్ ఒక కిలోమీటర్కి ఐదు కోట్లు. ఇంకోటి చెప్తాను సార్, జీవో నెంబర్ 308, జగన్ ఇంట్లో కుర్చీలు టేబుల్స్ కొనడానికి ₹39 లక్షలు. టేబుల్స్ కుర్చీలు కొనడానికి 39 లక్షలు. దేనికి ఎంత ఖర్చు? చాలా టేబుల్ కుర్చీలు ఎంత పడతాయి సార్? ఎస్ మనకు తెలుసుగా. అవును, ప్రజల సొమ్ము చూడండి. జీవో నెంబర్ కష్టపడిన సొమ్ము కాదు కదా, తాడేపల్లి ప్యాలెస్ అని ఎందుకంటారు? దీంతో మనం మీరు అర్థం చేసుకుంటున్నారు ప్రజలు కూడా. జీవో నెంబర్ 133, జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి హెలిప్యాడ్ దాకా వెళ్ళడానికి, ఆ ప్యాలెస్ నుంచి హెలిప్యాడ్ దాకా వెళ్ళడానికి రోడ్డుకి ఫెన్సింగ్ వేయడానికి 40 లక్షలు. జస్ట్ రోడ్డుకి ఫెన్సింగ్ వేయడానికి 40 లక్షలు. ఎంత దోపిడీ అంటే, రాష్ట్రంలో రోడ్లు బాగోలేవు, ప్రజలు యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు, అప్పుడు ప్రజలు మొత్తుకుంటుంటే వీడు హెలిప్యాడ్ దాకా వెళ్ళడానికి 40 లక్షలు. చూడు సొమ్ము, ప్రజల సొమ్ము ప్రజలకి వేయకుండా ఈడు వేసుకుంటున్నాడు. అడిగి 40% ఓట్లు వేసిన వాళ్ళకి వాళ్ళకి సిగ్గుండాలి. అదే సిగ్గుండాలి. ఇది ఈ చూసిన తర్వాత ఎంత అనేది తెలిసి వస్తుంది, ఆ సిగ్గు ఎంత సిగ్గుపడతాం. తాడేపల్లి ప్యాలెస్ లో శాశ్వత ఐరన్ ఫ్రేమ్స్, లోపల బయట శాశ్వత ఐరన్ ఫ్రేమ్స్తో గ్రిల్లు, జస్ట్ గ్రిల్ పెట్టడానికి 75 లక్షలు. గ్రిల్ పెట్టడానికి 75 లక్షలు. తాడేపల్లి ప్యాలెస్లో దొడ్లు కట్టడానికి ₹43,50,000. దొడ్లు కట్టడానికి మరి వాటి యొక్క యూజింగ్కి, మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కడ? జగన్ చుట్టూ సెక్యూరిటీ పోస్ట్ గేట్స్ శాశ్వతంగా పెట్టడానికి 30 లక్షలు. జస్ట్ సెక్యూరిటీ పోస్ట్ గేట్స్ పెట్టడానికి, అది శాశ్వతంగా పెట్టుకోవడానికి 31 లక్షలు ఖర్చు పెట్టాడు. ఏంటి సార్ సెక్యూరిటీ పోస్ట్ కంటే ఇంత? జస్ట్ అలా పెట్టేస్తే సరిపోతుంది అనుకుంటున్నాడు ఇదంతా. అంటే వాళ్ళకు కూడా, అంటే సెక్యూరిటీ పోస్ట్ కూడా 2 లక్షల ఖర్చు. ఇదే పెద్ద జమీందారు కూడా కాదు, చక్రవర్తి లాగా ఫోజు. జీవో నెంబర్ 329, ఇప్పుడు ఇంకోటి, తాడేపల్లి ప్యాలెస్ లో కూలర్ పెట్టడానికి 22 లక్షలు. జస్ట్ కూలర్ పెట్టడానికి 22 లక్షలు. కూలర్లు పెట్టడానికి 22 లక్షలు. ఏది ఏసీని కాదని కూలర్లు, మళ్ళీ కూలర్లు 22 లక్షలు. జీవో నెంబర్ 330, జగన్ ప్రమాణ స్వీకారానికి ఎలక్ట్రికల్ లైటింగ్ పెట్టడం కోసం 22 లక్షలు. ప్రమాణ స్వీకారానికి ఎలక్ట్రికల్ లైటింగ్ పెట్టడానికి ₹22 లక్షలు. జీవో నెంబర్ 1737, ఇప్పుడు జగన్ రెడ్డి వ్యక్తిగత పర్యటన కోసం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి జెరూసలేం వెళ్ళినందుకు 22 లక్షల 50 వేలు. ఆడ ఫ్యామిలీతో తిరిగిన ఖర్చు కూడా మనం డబ్బులు ఇవ్వాలి. ఆడికి ఎన్నిసార్లు వెళ్ళాడు ఇట్లా? గుర్తుపెట్టుకోవాలి ప్రజలైనా, 5 నెలల వారికే ఇంకా 4.5 సంవత్సరాలు. ఇలాగే చెప్తాను సార్, ఈ లెక్కలు చూసి ఆ లెక్కలు మాట్లాడను. జీవో నెంబర్ 1609, జగన్ ఫ్రెండ్ శ్రీకాంత్ రెడ్డి ఉండటానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం, అంటే జగన్ ఫ్రెండ్ శ్రీకాంత్ రెడ్డి ఉండడం కోసం బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం 100,000 రూపాయలు, మళ్ళీ 55,000 ఖర్చులు కూడా, అంటే 100,000 రూపాయలు రోజుకి 5,000. ఇది 5 నెలల కాలంలో జస్ట్ మనకు దొరికిన వెబ్సైట్లో ఉన్న లెక్కలు ఇవి. లెక్కలు ఎవడప్ప ఫ్రెండ్ వాడెవడు సార్ ఎవరు ఆడు కూడా ఖర్చు ఫ్రెండ్. జీవో నెంబర్ 1742, ఇప్పుడు
బూడి ముత్యాల నాయుడు ఉండటానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం 100,000 రూపాయలు మళ్ళీ 5,000 ఈడు కూడా శ్రీకాంత్ రెడ్డి కాదు, బూడి ముత్యాల నాయుడు కూడా సేమ్ అది అద్దె రోజుకి 5,000 మెయింటెనెన్స్. జీవో నెంబర్ 1741 దాడిశెట్టి రాజా ఉండటానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ అద్దె కోసం 100,000 రూపాయలు మళ్ళీ 5,000 ఖర్చు. జీవో నెంబర్ 1743 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉండటానికి బెజవాడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అద్దె కోసం 100,000 రూపాయలు మళ్ళీ 5,000 నలుగురు అయ్యారు. ఇప్పుడు వీళ్ళు మేపుతున్నాడు కదా, వీళ్ళు ఇది కదా సాక్షిలో పనిచేసే ఉద్యోగులకి ప్రభుత్వం నుంచి జీతాలు, అదేమన్నా గవర్నమెంట్ ఇదే సాక్షిలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి జీతాలు. సజ్జలకి ఇంట్లో టీ కప్పులు కొనుక్కోవడానికి 1.5 లాక్స్ టీ కప్పులు కొనుక్కోవడానికి, సజ్జల ఇంట్లో ఫర్నిచర్ కొనడానికి రూమ్ 3 లక్షలు ఫర్నిచర్ కోసం. ఇది జస్ట్ 5 నెలల కాలానికి మనకు వెబ్సైట్లో ఉంచిన లెక్కలు. మరి ఈ 5 నెలల తర్వాత సాగిన 4 సంవత్సరాల 5 నెలలు 200 పైగా జీవోలు, వాటి మెయింటెనెన్స్ ఖర్చులు ఎగ్ పఫులదే తలుచుకోలేకపోతున్నాం రీసెంట్గా. అవును, ఎలకం పట్టడానికే 30 లక్షలు అంటేనే మనం భయపడి వస్తున్నాం ఈ రెండింటికే. అవును, మరి ఎన్ని జీవోలు, ఎంత ఖర్చు, ఇదంతా ఎవరి సొమ్ము, ప్రజా సొమ్ము. నిమ్మకాయ రసం తాగడానికి 28 లక్షలు తాగేశారు. 28 లక్షలు తాగేశారు. ఇది ప్రజా సొమ్ముని ఎంత అంటే ఇది రాజు అనుకున్నాడా సార్? అది ఒక ప్యాలెస్, ప్రపంచంలో ఏ ప్యాలెస్లకి ఇంత ఖర్చులు పెట్టిన చరిత్ర అయితే ఉండవు నాకు తెలిసి. ఇంత ఖర్చు పెట్టిన చరిత్ర ఉండదు. ప్రజల సొమ్ము ఎంత విచ్చలవిడిగా, రోడ్లు బాగాలేవని జనాలు ఏడుస్తుంటే ఈ రోడ్డు వేయడానికి 5 కోట్లు 1 కిలోమీటర్కి జగన్ వీధి పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ వీధి బల్బులు లేవంటే ఈ ఇంత వీధి బల్బు పెట్టడానికి 100,000 లక్షలు జనాలు మగ్గిపోతూ కొట్టాల్లో ఉంటూ ఏం లేకపోతే ఏసీలు కూలర్లు ఎవరబ్బ సొమ్ము అని. ఎస్ అంటే ప్రభుత్వ సొమ్ముతో చూడు, ఒక రాజుగా ఒక ప్యాలెస్గా ఆఖరికి సెక్యూరిటీ ఉండడానికి పోస్ట్ పెట్టడానికి కూడా వాళ్ళ చెక్ పోస్ట్ 40 లక్షలు దారుణం. వ్యూ కట్టర్ కోసం 4 కోట్లు అడ్డగోలు దోపిడి. అసలుకి ఒక ప్యాలెస్కి ఇంత ఖర్చా, తాగే బాటిల్స్కి ఇంకెంత ఖర్చు పెట్టాడు, తాగే టీకి ఎంత ఖర్చు పెట్టాడు, ఈ 4 ఏళ్ళ కాలం ఎన్నిసార్లు వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి భారత్ గారు వెళ్ళడానికి ఇంకెంత ఖర్చు, ప్రజాసొమ్మని ఇంకెంత ఖర్చు పెట్టాడు అంటే దాదాపుగా ఈ లెక్కలే 5 నెలల కాలానికి చూస్తేనే దాదాపు 50 కోట్ల దాకా వచ్చేసింది ఈజీగా. 50 కోట్ల దాకా వచ్చేసింది మనకు లెక్కలు చూస్తే నెలకి. మరి ఈ 5 ఏళ్ళ కాలంలో ఎన్ని కోట్లు, దాదాపుగా 500 కోట్ల దాకా పైనే ఉంటుంది. అంటే ఆయన ఉండటానికే ప్రజాసొమ్ము 1,000 కోట్ల, ఆయన ఉండటానికే ప్రజాసొమ్ముని 1,000 కోట్ల ఆయన తీసుకునే జీతం రూపాయి 99 వెనక కదా, 99 రూపాయలు వెనక చెప్పడానికి జీతం 1 రూపాయి అంటాడు. వెనక జోబులో ఇట్లా ఇంకో జోబు ఉంటుంది సార్, ఈ జోబులో 99 రూపాయలు ఉంటుంది కానీ ఈ జోబులో మాత్రం 1 రూపాయి ఉంటుంది. అంటే ఇవన్నీ ప్రజల సొమ్ము, ప్రజలకి ఏమి చేయకపోగా వ్యవస్థ నిర్వేశం చేసి ప్రజ యువతకు ఉద్యోగాలు లేక అడ్డగోలుగా దోచుకుంటూనే మళ్ళీ ప్రజల మీద ట్యాక్స్ వేసి చెత్త పన్ను పెట్టి ఆటు కూడా దోచుకుంటూ ప్రజల సొమ్ముతో ఇది జల్సా జీవోలు నడిపిన తతాంగం ఇది. ఇక్కడ ప్రజలు మీరు వెబ్సైట్ చూసుకోండి, ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. వీటితో పాటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ 4.5 ఏళ్ళలో ఇంకెన్ని జీవోలు చేశాడు, ఇంకెంత ప్రజాసొమ్ముని ఖర్చు పెట్టాడు అనే లెక్కలు కూడా బయటికి తీయబోతున్నారు సార్. తొవ్వి తీస్తున్నారు. అవి తొవ్వి తీసి పెడితే నాకు తెలుసు సార్, ఈ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే ఇది ఇంటనే ప్రజలు రగిలిపోతారు. ఎగ్ పఫ్కి టీ ఖర్చులకి ఎలకడం పట్టుకోవడానికే ప్రజలు రగిలిపోతున్నారు, మా సొమ్ముతో ఇంత ఖర్చు పెడుతున్నాయి. ఈ లెక్కలు చూసిన తర్వాత చాలా బాధపడిపోతారు. 4.5 లెక్కలు తీసిన తర్వాత ప్రజలు ఖచ్చితంగా కొడతారు. ఏ చిల్లర ఖర్చులు బయటపడుతున్నాయి. కోర్టు అనుమతి ఇవ్వదు. నాకు తెలిసి ఇంకొక 2-3 రోజులు ఇలా 2-3 బయటకు వస్తే లాక్ కొనొచ్చి కొడతారు సార్ ప్రజలు. చూడండి సార్, ప్రజల సొమ్ముని ప్రజలు
పేదరికంతో మగ్గిపోతూ ఉంటే అత్యరాజకీయాలు చేసి వాళ్ళ సొమ్మును దోచుకొని భూ కబ్జాలు చేసి ఎర్రచందనం చేసి వాళ్ళ ప్రభుత్వం మొత్తం అప్పుడు మంత్రులు మొత్తం ఈయనేమో దర్జాగా కులకడానికి అసలుకి ఇంత దారాలు చూడండి సార్. సో చంద్రబాబు నాయుడు గారు ఈ ఏళ్ళ కాలానికి ఇంగెన్ని జీవులు అని చెప్పేసి చెప్పినట్టే బయటకు తీస్తున్నారు. అవి రావాలి సార్. అవి వచ్చినాక మళ్ళీ మాట్లాడదాం సార్. ఓకే అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.